సో గుడ్ మార్నింగ్ అండి. సో ఈ వీడియోలో మనం ప్రధానంగా గ్రూప్ 1 రద్దుకు సంబంధించినటువంటి అంశాన్ని అనాలసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఎప్పుడు ఉండొచ్చు, నిజంగా సుప్రీం లాంటి అత్యున్నత న్యాయస్థానాల్ని సంప్రదిస్తే అంటే మళ్ళీ అప్పీల్కి వెళ్తే ఎలా ఉంటుంది, అప్పీల్కి వెళ్ళకపోతే ఎలా ఉంటుంది, ఆ ప్రాబిలిటీ ఏ మేరకు ఉంది, ఎందుకు రద్దయింది అనే విషయాన్ని చూద్దాం. సో పర్టికులర్గా గ్రూప్ 1 లాంటి విషయాన్ని ఒక సింగిల్ బెంచ్ డివిజన్ బెంచ్ లాంటివి ఎటే టైంలో రద్దు చేస్తున్నాయి, లంచ్ మోషన్ లాంటి పిటిషన్ల రూపంలో ముందుకు తీసుకొచ్చి కూడా దీన్ని అత్యవసర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వన్ సైడ్గా డివిజన్ బెంచ్ కూడా జడ్జిమెంట్ చెప్పినట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఒకసారి జరిగితే నిర్లక్ష్యమో వైఫల్యమో అనుకోవచ్చు. రెండవసారి గ్రూప్ 1 రద్దు అనేది చాలా కీలకమైనటువంటి అంశం, చాలామందిని ఆలోచింపజేస్తున్నటువంటి అంశం. మ్యాండేటరీగా జరగాలని జరుగుతుందా, లేదా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు లేకపోతే యంత్రాంగం యొక్క వైఫల్యం లేకపోతే అనుభవం లేకపోవడం అని అనుకోవచ్చా? ఎందుకంటే టీఎస్బిఎస్సి చైర్మన్ లాంటి వాళ్ళు చాలా అనుభవస్తులు, గతంలో అనేక సంస్థల్లో పనిచేసి ఒక పూర్తి స్థాయిలో సక్సెస్ అయినటువంటి వ్యక్తులు. అయినా కూడా ఎందుకు జరుగుతుంది? కింది స్థాయిలో యంత్రాంగ వైఫల్యం ఉండొచ్చా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇంప్లిమెంటేషన్లో భాగంగా సిబ్బంది సరైనటువంటి పాత్ర లేదా, లేకపోతే మ్యాండేటరీగా జరుగుతుందా ఏదైనా కమిషన్లో? సో ఆలోచింపజేసేటటువంటి విషయాలు. సో ఏదేమైనప్పటికీ కూడా గ్రూప్ 1 రద్దు అనేది ఇక్కడ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ని పూర్తిగా డిస్టర్బ్ చేసినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే గ్రూప్ 1 కోసమే. సో కొంత అవేర్నెస్ ఉన్నటువంటి ఈ ఇక్కడ రాష్ట్రంలో గ్రూప్స్ అనేవి చాలా దశాబ్దాలుగా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల సంఖ్య చాలా ఎక్కువనే చెప్పాలి. 2016లో గ్రూప్ 2 విఫలమైనటువంటి అభ్యర్థులు కావచ్చు, లేకపోతే సక్సెస్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ పూర్తి స్థాయి ఎఫర్ట్స్ ఇక్కడ గ్రూప్ 1 పైన పెట్టినట్టుగానే చెప్పుకోవాలి. 2019 నుంచి దాదాపుగా మొన్న జరిగిన 2022 అక్టోబర్లో జరిగిన ప్రిలిమ్స్ వరకు కూడా మెయిన్స్ ఓరియంటేషన్లో చదివినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే 18లో అపాయింట్మెంట్స్ వచ్చినాయి 2016 గ్రూప్ 2 వాళ్ళకి, తర్వాత చాలా ఎఫర్ట్స్ పెట్టారు. సో మరి ప్రిలిమినరీ దశలో ఈ స్థాయి దానిపైన ఎందుకు అంత ఫోకస్గా అభ్యర్థులు అంత సూక్ష్మంగా చూడాల్సిన సందర్భం వచ్చింది అంటే దానికి GO 55 కూడా ఒక కారణమనే చెప్పాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ దశలోనే అత్యుత్తమమైనటువంటి ప్రతిభావంతమైన అభ్యర్థులను ఓడపేయడం అనేది కుదరదని చాలా జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. ప్రిలిమినరీ స్టేజ్ అనేది కొంత అంత పూర్తి స్థాయిలో అంచనా వేసే స్టేజ్ కాదని. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి GO 55 లాంటివి తీసుకురావడం వల్ల ప్రతిభావంతమైనటువంటి అభ్యర్థులు ప్రాథమిక దశలో వడపోతకు గురవుతున్న సందర్భంలో దీనిపైన సహజసిద్ధంగానే గ్రూప్ 1 పైన కొంత 4-5 ఏళ్ళు మెయిన్స్పై ఎఫర్ట్స్ పెట్టి ప్రిలిమ్స్ దశలో పోయేటటువంటి వాళ్ళు సహజసిద్ధంగానే దీనిపైన ఆలోచన అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఏపీ ప్రభుత్వాలు ఒక 3 గ్రూప్ 1లని కంప్లీట్ చేస్తున్నటువంటి టైంలో ఇక్కడ టీఎస్ ప్రభుత్వం ఒకే గ్రూప్ 1 పైన దాన్ని ముందుకు పోలేనటువంటి పరిస్థితులు ఎందుకు తలెత్తుతున్నాయి, ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. టీఎస్పిఎస్సి యంత్రాంగం ఖచ్చితంగా దీనిపైన ఆలోచన చేయాలి. ఎందుకు ఈ విధంగా అవుతుంది, ఎందుకు? సో ఒకవేళ సంఖ్యాపరమైనటువంటి తప్పిదాలే జరిగినాయా, నిజంగా ఎక్కువ ఓఎంఆర్ షీట్లే వచ్చినాయా, మీకు మీరు అనాలసిస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్య తరగతి దిగువ స్థాయి కుటుంబాలు వీళ్ళ జీవితంలో సక్సెస్ అంటే దాదాపుగా గ్రూప్ 1 గ్రూప్ 2నే. ఎందుకంటే సివిల్స్ వైపు కూడా అంత ఆలోచన చేయరు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు. ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క అంతిమ లక్ష్యమే ఏ ఆర్డీఓగానో ఏ డిఎస్పీగానో ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ ఎంఆర్ఓగానో లేకపోతే ఏసీడీఓగానో ఒక లక్ష్యంగా పెట్టుకొని చదివేటటువంటి అభ్యర్థులు. ఇలా పేపర్ల లీకేజీ తరహా ఘటనలు కావచ్చు, లేకపోతే బయోమెట్రిక్ లాంటివి తీసుకున్నటువంటి సందర్భాలు కావచ్చు, నిజంగా చాలా బాధాకరమైనటువంటి సందర్భం. వాళ్ళ లక్ష్యాలను చిన్నాది భిన్నం చేస్తున్నటువంటి సందర్భం. ఆలోచన చేయాలి నిజంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఎవరు కానీ. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మాట్లాడాలని అనిపిస్తుంది, చాలా సందర్భాల్లో వద్దులే మనకెందుకు వ్యవస్థ గురించి అని అనుకున్నప్పటికీ కూడా ఆ వ్యవస్థలో మనమున్నాం, ఆ వ్యవస్థలో మనం కూడా ముందుకు పోతున్నటువంటి తరుణంలో మనం కూడా అవకాశాలు కోల్పోతున్నాం. సో ఖచ్చితంగా మనదాకా పరిస్థితి వచ్చే సందర్భం ఉంది. చాలా సందర్భాల్లో మన గురించి మనం కంటే కూడా వ్యవస్థ గురించి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ తరం ఎలాగో పోయింది, భవిష్యత్ తరాల కోసమైనా ఒక యంత్రాంగం నడిచేటప్పుడు చాలా పటిష్టంగా చాలా ట్రాన్స్పరెన్సీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే పుస్తకాలు చదివేటప్పుడు
చాలా నాలెడ్జబుల్గా పర్సన్గా తయారవుతున్నాం తప్ప ఆ సక్సెస్ని రీచ్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. సో ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగాలు ఒకసారి తప్పిదం జరిగిందంటే రెండవసారి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఇంకా 5 రూపాయల భోజనం చేస్తూ పస్తులు బంతు చదివేటటువంటి ఆస్పిరెంట్ సంఖ్య కూడా చాలా ఎక్కువ. సో గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటివే కాదు, ఈ తరహా విషయాలలో వైఫల్యాలు జరిగినప్పుడు ఆ కింది స్థాయి వాటి కోసం ఒక్కటి భువ తినాలి, ఆ 3 పూటల మంచిగా జీవన విధానం మంచిగా చేసుకోవాలనే ప్రిపేర్ అయ్యేటటువంటి తరుణంలో గ్రూప్ 4 లాంటివి, గ్రూప్ 3 లాంటివి, ఓ డిఎస్సీ లాంటివి, లేకపోతే ఇలాంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా నమ్మకం కోల్పోయే అవకాశం ఉంది ఇలాంటి రాజ్యాంగబద్ధ సంస్థల పైన. సో ఒక రాజ్యాంగబద్ధ సంస్థ పైన ఇంకో రాజ్యాంగబద్ధ సంస్థ, సో అంటే ఇక్కడ ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలు, ఈ క్వాజీ జ్యుడిషియల్ పవర్స్ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఇప్పుడు మనం చెప్పేటటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కావచ్చు, ఇలాంటి వాటిపైన అలాంటివి మరొక రాజ్యాంగబద్ధ సంస్థ తీర్పు ఇవ్వాలంటే కూడా ఆలోచన చేస్తాయి, కానీ చేయకుండా అల్టిమేట్ తీర్పిస్తున్నాయంటే మన సైడ్ ఎంత వైఫల్యం జరిగింది రియలైజేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ క్వాజీ జ్యుడిషియల్ సంస్థలు. సో డెఫినెట్లీ ఆలోచన చేయండి. ఇప్పుడు మీరు ఒకవేళ దీనిపైన అప్పీల్కి వెళ్తే, ఇదే కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఇదే పబ్లిక్ సర్వీస్ కమిషను, అప్పీల్కి వెళ్తే ఇది మరింత చిలికి చిలికి గాలివాన అయ్యే పరిస్థితి, ఏళ్ళకి ఏళ్ళు తరబడి ఉండిపోయే పరిస్థితి ఉంటుంది. సో నాకు ఐడియా ఉండి నా పర్సనల్ ఒపీనియన్, సో ఇలాంటి వాటిపైన కొంత సానుకూల ధోరణిలో ఆలోచించి అభ్యర్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక మంచి ఓరియంటేషన్లో నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. అభ్యర్థులు ఏళ్ళకేళ్ళు తరబడి రూములో తరగతి గదులకు పరిమితమై, రూముల్లో పరిమితమై, లేదా స్టడీ హాల్లో పరిమితమై చదవలేరు కాబట్టి ఈ వ్యవస్థ అంతా కూడా మార్కెటింగ్ తరహా వ్యవస్థ కాబట్టి ప్రతిదీ మార్కెటింగే, పుస్తకం కొన్నా మార్కెటింగే, స్టడీ హాల్ పోయినా మార్కెటింగే, అన్నం తినాలంటే హోటల్ పోయినా మార్కెటింగే, సో వైద్యం చేయించుకోవాలన్న మార్కెటింగే, ఈ ఆర్థిక వ్యవస్థే మార్కెట్ తరహా ఆర్థిక వ్యవస్థ కాబట్టి ఖచ్చితంగా కాంపిటేటివ్ ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థుల మానసిక స్థైర్యమే కాదు వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ ఆర్థిక స్థైర్యాన్ని కూడా దెబ్బతీస్తుంది డెఫినెట్లీ. సో కాబట్టి ఆలోచించాలి సంస్థలు, ఆలోచించి అందరు అభ్యర్థులకు ప్రధానంగా కడు నిరుపేద తరగతికి సంబంధించినటువంటి చదువుకున్న విద్యావంతులు వాళ్ళ పరిస్థితి చాలా దుర్భరంగా, నిజంగా చదువుకోకుండా ఏ ట్రాక్టర్ మెకానికో, ఏ కార్ మెకానికో, కార్ డ్రైవర్గానో చేస్తున్న వాళ్ళు, లేకపోతే కూలికి పోయి జీవనోపాధి జరుపుతున్నటువంటి వాళ్ళకైనా ఇక్కడ పెళ్ళిళ్ళు అవుతున్నాయి, కానీ చదువుకున్నటువంటి ఒక నిరుపేద విద్యావంతుడు 3గా మిగిలిపోయే పరిస్థితి ఉంది. 35 నుంచి 40 మధ్య ఉన్నటువంటి చాలామంది అభ్యర్థులకి అలా పెళ్ళిళ్ళు జరిగే పరిస్థితి లేదు. సో ఒక జీవనంలో లక్ష్యం అనేది కావచ్చు, దాన్ని మనం కాదని లేవు, లక్ష్యం అనేది ప్రామాణికం కావచ్చు, కానీ జీవనంలో లక్ష్యం అనేది ఒక భాగంగా చూడండి. మీరు కూడా మీ భవిష్యత్తుని అంచనా వేస్తూ ఈ తరహా కాంపిటేటివ్ ఓరియంటేషన్ని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. సంస్థలు కూడా వీళ్ళ గురించి ఆలోచించి ఇలాంటి వాటిని తొందరగా పెట్టేస్తే వాళ్ళు ఏదో ఒక సైడ్కి అయిపోతారు. అంటే అయిపోయింది అనేది మనిషి యొక్క స్థైర్యాన్ని, స్థిరత్వాన్ని పెంచుతుంది. ఇంకా ఉంది ఆశ అనేది ఎప్పటికీ అటు ఇటుగా మనిషి మానసిక సంఘర్షణని ఇంకా ఎక్కువ చేస్తుంది తప్ప మరొకటి కాదు. సో ఇలాంటి ఎగ్జామినేషన్స్ని సంస్థలు సాధ్యమైనంత తొందరగా, ఒక అవసరమైతే లీగల్ బాడీస్, జ్యుడిషియల్ బాడీస్ అవసరమైతే ఇక్కడ వీళ్ళు ఎలాంటి లీగల్గా సమస్యలు వస్తాయి, ఒక నోటిఫికేషన్ ఇస్తే అనేది కూడా ఆలోచించుకొని సంస్థలు కాక ఆ నోటిఫికేషన్లు ముందుకు తీసుకెళ్తే డెఫినెట్లీ ఒక క్యాలెండర్ విధానాన్ని, ఒక సివిల్స్ తరహా విధానాలను ఇక్కడ సంస్థలు కనుక తీసుకోగలిగితే గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటివి తొందరగా అయిపోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, తొందరగా అపాయింట్మెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ చదివేటటువంటి ఈ కాలం వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఇదే జరుగుతుందేమో అనుకుంటారు, 2022 నోటిఫికేషన్ వస్తే ఇంకా ఇప్పటిదాకా లేదని. 2016 గ్రూప్ 2 పరిస్థితి కూడా అదే, 2018 నోటిఫికేషన్లు, 16లో దానికి అనుబంధ నోటిఫికేషన్లు, 18లో అపాయింట్మెంట్లు, అంటే దాదాపు 3 ఏళ్ళు సాగింది. సో అదే కాదు, చాలా నోటిఫికేషన్స్ ఇక్కడ ఏళ్లకు ఏళ్ళు తరబడి కొనసాగుతున్నాయి, అభ్యర్థుల యొక్క జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి కాబట్టి సంస్థలు ఖచ్చితంగా ఆలోచించాలి. ఈ తరహా ఘటనలో, పేపర్ లీకేజ్ లాంటి ఘటనలో, లేకపోతే ఇక్కడ దాంట్లో యంత్రాంగ వైఫల్యము, ఆ నిర్లక్ష్య వైఖరి కారణంగా తలెత్తేటటువంటి వివాదాలు ఏవైతున్నాయో వాటిని ముందుగానే కట్టుదిట్టం చేయాలి. అనుభవస్థులైనటువంటి, పూర్తి స్థాయి నైపుణ్యం ఉన్నటువంటి
అది వ్యక్తులని కమిషన్లో సభ్యులుగా తీసుకోవడమో లేకపోతే కమిషన్లో ఒక అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో తీసుకోవడమో చేయాలి. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో ముందే గుర్తించినటువంటి వ్యక్తులకు ప్రియారిటీ ఇవ్వాలి సంస్థలో. సో ఇది చేస్తే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే అవకాశం ఉంది. సో కమిషన్ సుప్రీంకు వెళ్తే ఎలా ఉంటుంది, సుప్రీంకి వెళ్ళకపోతే ఎలా ఉంటుంది గ్రూప్ వన్ పైన అనేది ఆలోచన చేస్తే, సుప్రీంకి వెళ్తే డెఫినెట్లీ అభ్యర్థులకు అది తొందరగా అయితేనేమో ఖచ్చితంగా వెసులుబాటే, తొందరగా అయిపోతే కష్టపడి సక్సెస్ కాబోతున్నటువంటి అభ్యర్థులకు అది వెసులుబాటే, తొందరగా కాకపోతే మాత్రం అందరికి కూడా అది పెద్ద గండిగానే చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ ఎగ్జామినేషన్ ఒక 2-3 నెలల్లో 4 నెలల్లో ఎగ్జామినేషన్ డేట్స్ ఇస్తేనేమో నో ప్రాబ్లం, లేదు అని అంటే చదివినటువంటి చదువులు ఇది ఏళ్లకు ఏళ్ళు అని అంటే చాలా కష్టం. ఇది ఆర్థిక భారంతో కూడుకున్నది కాబట్టి ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో. సో డెఫినెట్లీ అభ్యర్థులు చాలా మానసిక ఆర్థిక సంఘర్షణకు గురి కావాల్సి వస్తుంది. సో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. పెద్ద మనసుతో పెద్దలంతా, ప్రభుత్వ పెద్దలంతా డెఫినెట్లీ దీనిపైన ఒక పూర్తి స్థాయిలో ఆలోచన చేయండి, ఖచ్చితంగా అభ్యర్థులకు న్యాయం చేయండి. అభ్యర్థులు కూడా మీరు పూర్తి స్థాయిలో ఈ కిందికి కామెంట్ కూడా చేయండి వీడియోకి, ఎలా చేస్తే బాగుంటుంది ఈ తరహా వివాదాలని. ఎందుకంటే 100 మంది కామెంట్లలో ఏదో ఒక కామెంటు ఖచ్చితంగా ఒక కొత్త ఆలోచనని వాళ్ళకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. మీరు కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ని తెలివిగా చెప్పండి. ఈ తరహా నోటిఫికేషన్లని అప్పీల్కి పోతే బాగుంటుందా, ఇమీడియట్లీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తే బాగుంటుందా, అభ్యర్థుల యొక్క జీవితాలు కడు నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి ఇక్కడ చిక్కటిపల్లి లైబ్రరీ లాంటి వాటిలలో లేకపోతే అనేక జిల్లాల్లో తరగతి గదులకో లేకపోతే లైబ్రరీ ఏరియాల్లో పరిమితమై తిండి తినక పస్తులుండి చదివేటటువంటి వాళ్ళకి ఎలా న్యాయం చేయాలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 2 అభ్యర్థులు ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. సో ఒక మంచి ఆలోచన చేస్తే మిగతా అనేక మంది అభ్యర్థులకు ఒక మంచి భరోసా కల్పించినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి ఈ గ్రూప్ 1 ఇష్యూని తొందరగా ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం ఏదో ఒక పరిష్కారం చూపించి చదివేటటువంటి వాళ్లకు ఏళ్ళకేళ్ళు దానికోసమే కూర్చున్నటువంటి వాళ్లకు భరోసా నింపే ఒక ప్రయత్నాన్ని చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు కావాల్సినటువంటి విషయాల కోసం మీరు కూడా కామెంట్స్ చేసే ప్రయత్నం చేయండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.